కర్నూలు జిల్లా పాణ్య మండలంలోని గ్రామ ప్రజల నమ్మకాన్ని వొమ్ము చేయనని వైసీపీ సర్పంచ్ మేకల పల్లవి పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆమెను బలపరిచిన వైసీపీ నాయకుడు చెంచు సుబ్బారాయుడు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే తమను గెలిపించాయన్నారు. ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి సహాయ సహకారాలతో తాము 3318 భారీ మెజారిటీతో సాధించామని, 2002లో కూడా తమ కుటుంబం సర్పంచ్గా గెలుపొందడం జరిగిందన్నారు. కానీ 2021లో ఇంత భారీ మెజారిటీ రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. అందుకే తమని ఆశీర్వదించి గెలిపించిన పాణ్యం ప్రజలకు రుణపడి ఉంటామన్నారు. పాణ్యం మండలంలో అనేక సమస్యలు ఉన్నాయని, ముఖ్యంగా డ్రైనేజీ, సీసీ రోడ్లు, ఇల్లు, ఇతర సమస్యలను వెంటనే పరిష్కరిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. అలాగే తనపై నమ్మకముంచి తమ కుటుంబానికి అవకాశం ఇచ్చి మద్దతు తెలిపిన ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డికి మండల వైసీపీ నాయకులు పాలెం చంద్రశేఖర్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి తదితరులకు కృతజ్ఞతలు తెలిపారు. పాణ్యం మండలం చెంచుకాలనీ. నా పేరు పల్లవి. నేను వైసీపీ తరఫున సర్పంచ్గా నిలబడినాను. నన్ను 3318 ఓట్లతో నన్ను గెలిపించినారు పాణ్యం ప్రజలు. అందరికీ రాంభూపాల్ రెడ్డి సార్ గారికి అందరికీ కృతజ్ఞత ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. మా ఎమ్మెల్యే ఎస్టీ రిజర్వేషన్ వచ్చినందుకు మాకు పిలిపించి ఈ విధంగా ఇక్కడ నిలబడాలని, పంచాయతీ విధానానికి సర్పంచ్గా పోటీ చేయాలని చెప్పినందుకు మేము కూడా ఆయన మాట తీసేయకుండా సరే దేవుడు పెట్టినట్టు అవుతుందని దిగడం జరిగినది. ఈ విధంగా మా కోడల్ని పల్లవని పాపను పెట్టినాము. ప్రజలలో మేము ఎమ్మెల్యే ఆదేశం మేరకు ప్రతి ఇంటికి పోయి అడుక్కోవడం జరిగింది. అడిగిన వందన వాళ్ళు కూడా ప్రజలు మాకు తీరుమంపగా మెజార్టీ కూడా ఓటేసి మాకు మెజార్టీ ఇచ్చినాము. మా పాణ్యం ప్రజలు ప్రతి ఒక్కరు మా పాణ్యం ప్రజలకు కృతజ్ఞతలు ఉంటాము. కాకపోతే మేము చేయాలనుకుంటున్నాము వాళ్ళ డెవలప్మెంట్కి ఏ కష్టానికైనా ముందు ఉండి ముందడుగుతుంది. అదేవిధంగా ప్రతి దాంట్లో కూడా మా ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి గారు సపోర్టుగా అన్ని విధాలు మాకు ఉన్నారు. అదేవిధంగా డిపార్ట్మెంట్ కూడా అన్ని విధాలు సహకారం చేసినారు. ఎందుకంటే ఒక చెంచులమ్మ అయ్యి కూడా ఈరోజు ఈ పదవి మాకు ఇవ్వడం అనేది జరిగింది. ఎందుకంటే ఒక ఆడపిల్లగా వాళ్ళు భావించి భారీగా 3318 ఓట్లు మాకు టౌన్లో ఇవ్వడం జరిగినది. అదేవిధంగా మేము పేరున మా పాణ్యం ప్రజలకు మేము ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఎందుకంటే ఇంత మెజార్టీ ఎప్పుడూ రాలేదు. ఇంతకుముందు గతంలో నేను సర్పంచ్ చేసినా కానీ 2001లో, కానీ ఆ రోజుల్లో 90 ఓట్లలోనే గెలిచినాను. కానీ ఈ రోజు మాత్రం ఇంత మెజార్టీ అవ్వడం మేము కూడా ఊహించలేదు. కానీ మాకు పేరుపైన ప్రతి ఒక్కరికి మా చెంచూరు తరపున కానీ మా ఎమ్మెల్యే తరపున కానీ అందరికీ మా గ్రామానికి